హీరోస్ షుడ్ మోస్ట్లీ విన్, ఎందుకంటే సినిమా టికెట్ కొనుక్కొని వచ్చినాక ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్తో ఆడియన్స్ ఐడెంటిఫై అవుతారు. వాడు ఏం చేసినా వీళ్ళు కనెక్ట్ అవుతుంటారు. వాడు ఏడుస్తే వీళ్ళు ఏడుస్తారు, వాడు కోపం వస్తే వీళ్ళు కోపం వస్తే, వాడు ఫైట్ చేస్తే వీళ్ళకి వీరత్వం వచ్చేస్తుంటుంది కాబట్టి వాళ్ళతో కనెక్ట్ అవుతారు. వాడు ఫెయిల్ అయ్యాడంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారనుకుంటారు. అంటే రిస్క్ లేదు రస్క్ లేదంటారు. సో దెర్ ఇస్ నో నథింగ్ కాల్డ్ తెలుగు సినిమాలు ఇది చేయకూడదు అన్నది ఏం లేదు. సో ద అప్రోచ్ ఈస్ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి అన్నది ఫస్ట్ ప్రతి ఒక్కరు చెప్పే ఆన్సర్ ఏంటంటే సీన్ని ఎన్హాన్స్ చేయడం, లేకపోతే సీన్ని అండర్లైన్ చేయడం. సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ వే ఆఫ్ రైటింగ్ ఎ స్టోరీ చాప్టర్స్ వైజ్ ఆర్ బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే ఆర్ రివర్స్ స్క్రీన్ ప్లే. దిస్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా విచ్ యూ హ్యావ్ టు రైట్ ఆన్ ద హెడ్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ మీ హోల్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్. అవన్నీ చూసుకుంటూ 3 lakhs స్టార్ట్ చేద్దామని చెప్పి ఐ రోట్ అ సబ్జెక్ట్ కాల్డ్ దియర్. అట్ ద సేమ్ టైం నేను అవార్డు తీసుకొని ఎప్పుడైతే కిందికి వస్తున్నానో అదే స్టేజ్ మీద షార్ట్ ఫిల్మ్కి ఒక ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యారు. సో ఐ సెడ్ లైక్ డు యూ హ్యావ్ ఎనీ గుడ్ స్టోరీ, బట్ స్టోరీ లేదు కానీ బట్ ఆఫర్ వచ్చిందని చెప్పి ఉందని చెప్పి వెళ్ళిపోయాను అతనితో. బట్ ఒక 1 వీక్లో నరేషన్ అని చెప్పాడు. ఆ 1 వీక్ కష్టపడి డెవలప్ చేసేసాం ఫాస్ట్గా ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాం రోబోట్ చెట్లు అని. మా అందరూ చాలామంది అంటే కథ ఫుల్ రెడీ అయిపోయింది అని, కానీ అతని మనసుకు తెలుసు, అతను లోపల తెలుస్తుంది కథలో ఎక్కడ లూప్స్ ఉన్నాయి, ఎక్కడ ఇంకా చెయ్యాలి,